హాయ్ గైజ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో దోసకాయ ఎండు చేపల పులుసు అండి. చాలా ఈజీ రెసిపీ. దోసకాయలతోనే కాకుండా వంకాయలు కానీ ఏదైనా ఎండు చేపలు వేసుకొని వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎండు చేపల్ని గోరువెచ్చటి వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక దోసకాయ, రెండు టమాటాలు, ఉల్లిగడ్డ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా కలిపెట్టుకోవాలండి. ముందు దోసకాయ, టమాటా, ఆనియన్స్ వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1 స్పూన్, ఎండు చేపలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా అన్ని దీంట్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. పులుసు పోసుకోవాలి. ఇప్పుడు మన పులుపు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. చూడండి, ఉడుకుతుంది కదా, ఎంత బాగా వస్తుందనండి. ఇలా ఉడికేటప్పుడు స్మెల్ అయితే చేపల స్మెల్, నాకైతే చాలా ఇష్టం అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, దగ్గర పడింది కదా. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాము, ఇంకొద్దిగా దగ్గర పడుతుంది. మరీ ఎక్కువగా కలపకూడదు, చేప అనేది విరిగిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. కొంచెం దగ్గర పడితేనే మనకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా దోసకాయతోనే కాకుండా వంకాయతో కూడా చేసుకోవచ్చండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.